ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందంతో పాటు అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం చాలా కొద్దిమందికే వస్తుంది. చాలామంది అవకాశం వచ్చినా నిలబెట్టుకోలేకపోతుంటారు. అలాంటి హీరోయిన్స్లో అందం అదృష్టం రెండు కలిసొచ్చి సుదీర్ఘకాలం కొనసాగలేని నటి అనురాధ మెహతా. చూడగానే తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించేటువంటి ఈమె కర్ణాటకకు చెందిన అమ్మాయి. 1981 ఏప్రిల్ 8న పుట్టింది అనురాధ మెహతా. భారతీయ నటి, మోడల్, తెలుగు కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. మైసూర్లో జన్మించారు అనురాధ. మోడలింగ్ని తన వృత్తిగా స్వీకరించిన అనురాధ 2004లో వచ్చిన ఆర్యతో గీత అనే పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అందులో గీత పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ స్టైల్ స్టార్గా ఎదగడానికి ఆర్య సినిమాని సుకుమార్ ఎంతో అద్భుతంగా తీశారు. అందులో చాలా స్వీట్గా, నీట్గా, అలాగే క్యూట్గా ఉండే పాత్రలో గీత కనిపించింది. ఎప్పుడూ హీరోని అసహించుకునే పాత్రలో కనిపించే గీతను చూసి అందరూ తెగ ఇష్టపడ్డారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏది కూడా ఆమెకు ఒక్కటంటే ఒకటి అదృష్టాన్ని తెచ్చిపెట్టలేదు. తెలుగే కాదు, ఏ భాషలో కూడా అమ్మాయికి అదృష్టం అనేది కలగలేదు. నువ్వంటే నాకు ఇష్టం, అజయ్, మహారాజు శ్రీ, వేడుక, హొంగరిసు అంటూ తా కన్నడ అలాగే తెలుగులో ఎన్నో సినిమాలు ట్రై చేసింది. కానీ ఏ సినిమాలో కూడా అనుకి మంచి గుర్తింపు అయితే రాలేదు. ప్రస్తుతం సినిమాలు ఏవి చేతిలో లేవు. 2008లోనే తన సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతానికి తనకు సంబంధించి పెళ్లి వ్యవహారాలు ఇంట్లో వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే తన ఫ్యామిలీ బిజినెస్ని కంటిన్యూ చేసి తన తండ్రికి వ్యాపారంలో సహచరిగా వ్యవహరించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అందం అదృష్టం ఉన్నా కూడా మంచి సినిమాలు రాక అనురాధ మెహతా హీరోయిన్గా టాలీవుడ్లో కాదు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. మళ్ళీ ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుందా అంటే అది కూడా లేదు అని టాలీవుడ్కి బాయ్ చెప్పేసినట్టుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.